ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్న రాంపోతినేనికి మాస్ లో మంచి ఫాలోయింగ్ సొంతమైంది. తర్వాత చేసిన ఫ్లాప్ మూవీ రెడ్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ను అందుకున్నాడు రామ్. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తెలుగుతో పాటు తమిళ్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ది వారియర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోగా సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ టైం కి వచ్చేసరికి వర్షాల వలన ఇబ్బందులను అన్సీజన్ ఎఫెక్ట్ ను అలాగే మౌత్ టాక్ కూడా నెగటివ్ గా రావడంతో ఓపెనింగ్స్ పై ఆ ఇంపాక్ట్ పడగా రికార్డు లెవెల్ ఓపెనింగ్స్ ని మీడియం రేంజ్ మూవీస్ లో సొంతం చేసుకుంటుంది అనుకున్న పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది. కానీ ఫ్లాప్ టాక్ తో కూడా లాంగ్ రన్ లో సినిమా అద్భుతమైన వసూలను సాధించిందనే చెప్పాలి రీసెంట్ టైమ్ లో వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ పర్ఫార్మెన్స్ ను చూస్తుంటే. అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ మరీ ఎక్కువ అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆ టార్గెట్ ను అందుకోలేక డిజాస్టర్ గా పరుగునైతే ముగించాల్సి వచ్చింది. టోటల్ రన్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 6.10 కోట్లు, సీడెడ్ లో 3.30 కోట్లు, వైజాగ్ లో 2.54 కోట్లు, ఈస్ట్ లో 1.41 కోట్లు, వెస్ట్ లో 1.22 కోట్లు, గుంటూరు లో 2.03 కోట్లు, కృష్ణాలో 1.01 కోట్లు, నెల్లూరు లో 69 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ లో 18.30 కోట్ల షేర్ ను 28.75 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.15 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 70 లక్షలు, తమిళ వర్షన్ మొత్తం మీద 1.5 కోట్ల దాకా కలెక్షన్ ను సాధించిన ఈ సినిమా టోటల్ రన్ లో 21.65 కోట్ల షేర్ ను 37.40 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 34.10 కోట్లు కాగా 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 14.85 కోట్ల లాస్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 38.10 కోట్ల బిజినెస్ ను అందుకుని 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 17.35 కోట్లు లాస్ అయ్యి డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే డిజాస్టర్ టాక్ తో కూడా మాస్ ర్యాంపే చూపెట్టినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ 20-25 కోట్లు కాకుండా ఏకంగా 40 కోట్లకు చేరువగా ఉండటంతో ఆ టార్గెట్ ను అందుకోలేక సినిమా డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.